ఈ వీడియో చూడాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తాగుబోతు భర్తని భార్య ఎలా తాగుబోతు పెట్టిందో చూసారు కదా. ఇప్పుడు తాగుబోతు భర్తని ఎలా పొనుకోబెట్టిందో చూద్దామా. ఏంటన్నావు? ఏం లేదు, హాయిగా ఉందని చెప్తున్నా. ఏమండి, ఒకసారి కూర్చోండి, మీతో మాట్లాడాలి. ఏంటి చెప్పు బంగారం. ఏం లేదండి, రేపు పండగ వస్తుంది కదా, పట్టు చీర కొనుక్కోవాలి. నాకు తాగడానికి డబ్బులు, దీనికి పట్టు చీర కొనివ్వాలంట. రెండు దగ్గర నుంచి డబ్బులు తీసుకుని తాగు చూద్దాం. ఏమండి, ఏంటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? దొంప తీసి దయ్యం ఏం పట్టలేదు కదా. జాబ్ లేనే కదా నువ్వు దయ్యం రాక్షసి అని మాట్లాడుతున్నావు, చెప్తాను పని. ఏవండి, ఈ డబ్బులు తీసుకొని మీకు నచ్చిన పట్టు చీర కొనుక్కు రండి, రేపు పండగ కట్టుకుంటాను. టైం ఏడైంది, ఇప్పటి వరకు రాలేదు. తాగుబోతు వచ్చినాడు. టైం 10 అయింది, ఈ తాగుబోతు వచ్చినాడు, ఇంకా రాలేదు. ఇంటికి రా అని చెప్తా. తలుపుతీవే, నీ మొగ తలుపుతి తలుపుతీవే. ఏమండి చీర ఏది? చీర చీర తాగొచ్చారా డబ్బులతో? ఏంటి తాగొస్తే మొగులు అందరూ ప్లాట్ఫామ్ మీద పడుకోవాలా? చేసేది ఉంది, తాగొచ్చాక పడుకుందాం కింద. తాగొచ్చిన వాళ్ళందరికి ఇదే శిక్ష. చూసారు కదండి, తాగొచ్చిన భర్తలకి భార్యలు ఎలా బుద్ధి చెప్పారు. మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్.